పీచల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఎనిమిదవ డివిజన్ ఆదర్శనగర్ కాలనీలో కార్పొరేటర్ నిహారిక గౌడ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై రెండవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కారింగ్ల శంకర్ గౌడ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఇరవై ఆరవ డివిజన్ కార్పొరేటర్ పాండుగంటి బాబు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండల ముదిరాజ్ ఇరవై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షులు బూడిద వెంకటేష్ ఆదర్శనగర్ కాలనీ ప్రెసిడెంట్ కిషోర్ రమేష్ చారి కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై రెండవ జయంతికి విచ్చేసినటువంటి ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ మరియు అలాగే ఇరవై ఆరవ డివిజన్ కార్పొరేటర్ బాబు గారికి మన మేడ్చల్ ఐక్య సంఘం అధ్యక్షుడు రమేష్చారి గారికి ఇరవై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షులు బోడిదేవ్ వెంకటేష్ గారికి మరి ఈరోజు జబర్నగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజు గారికి మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన దళిత బంధువులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన ఎన్నో సేవలను దళితులకు చేసినటువంటి ఎన్నో సేవలను కొనియాడుతూ మరి ఈరోజు ఆయన ఆశయాలను కొనసాగిద్దామనే ఉద్దేశంతో మరి ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసినందుకు మరి వారికి ధన్యవాదాలు మరి ముఖ్యంగా దళిత జాతికి ఆయన చేసిన సేవలు ఎనలేని సేవలు ఈరోజు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మరి ఆయన రాసిన రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు కట్టుబడి ఉంటున్నారు కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులకు ఏది ఎలక్షన్ వచ్చినప్పుడే అంబేద్కర్ యాజికి వస్తాడు కాబట్టి మరి అలాగా కాకుండా మరి ఈరోజు మా జవహర్ నగర్లో ఉత్సవ కమిటీ బ్రహ్మాండంగా ఎలాంటి వాళ్ళు ఆశించకుండా బ్రహ్మాండంగా జరుగుతున్నారు మరి దానికి ప్రతి ఒక్కరు మూడు గంటల నుంచి ఏదైతే అంబేద్కర్ నగర్ నుండి బాలాజీ నగర్ వరకు ర్యాలీ ఉందో ఆ ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భీమ్ అంబేద్కర్ జయంతికి విచ్చేసిన ట్వంటీ సిక్స్త్ డివిజన్ కార్పొరేటర్ పానుగంటి బాబు గారికి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ జవహర్ నగర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కొండల్ మోదిరాజ్ గారికి ట్వంటీ ఎయిత్ డివిజన్ ప్రెసిడెంట్ బోడిద వెంకటేష్ గారికి అలాగే రమేష్చారి అన్న గారికి అలాగే కాలనీ ప్రెసిడెంట్ కిషోర్ గారికి అందరికీ ఇక్కడికి విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన లేకపోతే ఈరోజు బడుగు బలహీన ఎస్సీ మైనారిటీ ప్రజలు ఎవరు రాజకీయంలో కానీ ఆర్థికంగా కానీ ఎదిగేవాళ్ళు కాదు ఆయన రచించిన రాజ్యాంగం వలనే ఈరోజు మహిళలే కానీ ఎవరైనా సరే రాజకీయంగా కానీ ఆర్థికంగా ఆర్థికంగా కానీ అందరూ సమానంగా ఉండడం జరుగుతుంది మనము మన మతానికి సంబంధించిన పుస్తకాలను ఎంత గౌరవిస్తామో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా మన రాజ్యాంగాన్ని అంతే గౌరవించాలి ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం లేకపోతే మహిళలందరూ ఇంట్లో కూర్చునేవాళ్ళు మైనారిటీ వాళ్ళందరూ వేరే ఇంకేదో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు కానీ రాజ్యాంగం వచ్చింది కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు రాజ్యం వెళ్ళగలుగుతున్నారు మహిళలు కూడా రాజకీయంలో కానీ ఇంకా ఏ పరిస్థితుల్లో కానీ ముందుండి రచి రాణించగలుగుతున్నారు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఓన్లీ ఆయన జయంతి రోజే గుర్తు చేసుకోవడం కాదు ప్రతిరోజు ఆయన మనకిచ్చిన అన్ని హక్కులను వినియోగించుకుంటూ మనం ఇక్కడ మంచిగా జీవించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ